అందరికీ నమస్కారం అండి. ఈరోజు జగన్ గారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంత చెత్తగా ఉందంటే చెప్పలేనంత జీవన స్థితిలోకి చేర్చాడు ప్రజల్ని. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆర్థికంగా అడగాలిపోయారు. పని చేసుకుందామంటే పని లేదు, తినడానికి తిండి లేకుండా అలవా లక్షణాన్ని పస్తులతో ఉండిపోతున్నారు చాలామంది. పనులు లేకపోవడం వలన, కేవలం పనులు లేకపోవడం వలనే ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు చెత్త నిర్ణయాల వలన అన్ని రేట్లు పెరిగిపోయి గ్యాసు, చింతపండు, ఉప్పు, పప్పు, నిత్యావసర రేట్లన్నీ పెరిగిపోయి అందుబాటులో లేక వీళ్ళు తెచ్చుకునే సాలి సామాన్య మానవుడు బతకలేకపోతున్నాడు. దీనివల్ల ప్రభుత్వం చాలా, మేము అన్ని పథకాలు ఇస్తున్నాము, ఆ పథకం ఇస్తున్నాము, అమ్మఒడి ఇస్తున్నాము, బాబుఒడి ఇస్తున్నాము, ఎన్ని చెబుతున్నారే కానీ అవి ఎవరికి అందట్లేదు. ఎవరో నూటికి 10 మందికి మాత్రమే అందుతున్నాయి. దీనివల్ల సామాన్య మానవులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ప్రభుత్వం ఎంత త్వరగా మారిపోతే అంత మంచిదని తెలియజేస్తున్నాము. అలాగే టీడీపీ జనసేన పొత్తు వల్ల మీ అభిప్రాయం? టీడీజేపీ జనసేన పొత్తు వలన జనాలకి చాలా మంచి జరిగింది. దీనివల్ల ప్రజలంతా సుఖశాంతులతో ఉంటారు. చంద్రబాబు నాయుడు గతంలో చాలా బాగా చేశారు, అన్ని పథకాలు ఇచ్చారు. ఆదరణ పథకం కింద బీసీలకి, జీత కార్మికులకేమో కత్తులు, మా తాళ్ళు ఇవన్నీ ఇచ్చాడు. అలాగే న్యాయ బ్రాహ్మణులకి కుర్చీలు, సామాన్లు, కత్తు వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ ఇచ్చాడు. అలాగే యాదవులకి మేకలు, గొర్రెల కింద ఇచ్చాడు. అలాగే మన చేనేత కార్మికులకి మగ్గాలు ఇవన్నీ ఇచ్చాడు. ఈ విధంగా బీసీలని వాక్బోన్ కాస్ట్ అంటే కాదు, ఆ విధంగా ఆదుకున్నాడు. అలాగే చట్టసభల్లో 34% రిజర్వేషన్ కల్పించాడు. ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత దాన్ని 25% తగ్గించి బీసీలను నడ్డు పిలిచాడు. బీసీలకు ఇచ్చిన నిధులన్నీ కూడా ఈయన ఇచ్చేసి పక్కదారి మళ్లించి బీసీలకి పూర్తిగా అన్యాయం చేశాడు. ఇలాంటి చెత్త ప్రభుత్వం వద్దు వద్దు మాకు వద్దు బాబు. జగన్ షర్మిల తిట్టుకుంటున్నారు కదా, అది ఎంతవరకు నిజం అంటారు? జగన్ షర్మిల తిట్టుకుండటం కొంతవరకు నిజమేను. షర్మిల గారు మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేను మొన్న వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నా ఆస్తి నాకు ఇవ్వమంటే మెడబెట్టుకుని గుద్దాడంట. అది ఎంతవరకు కరెక్ట్ మాకు తెలియదు, పేపర్లో వచ్చింది కాబట్టి చెబుతున్నాము. ఇది మాత్రం షర్మిల గారు విమర్శిస్తానికి చేయడానికి, ఆయన చేయటం వల్లనే వాళ్ళ కుటుంబం మధ్య మాకు ఏం జరిగిందో మాకు తెలియదు కాబట్టి, వాళ్ళు పేపర్కి వచ్చి వాళ్ళు బహిరంగంగా చెబుతున్నారు కాబట్టి మాకు తెలుస్తుంది. ఇది మాత్రం పక్కా నిజమని నమ్ముతున్నాం. వచ్చే ఎలక్షన్లో ఏ పట్టి వస్తే బాగుంది? టీడీపీ జనవిజయం వస్తేనే మనకి, మన ప్రజలకి సుఖంగా ఉంటుంది. అన్ని పథకాలు ఇస్తే వర్తిస్తాయని తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వంలో చేసిన అన్నా క్యాంటీన్లు కానీ, ఆదరణ పథకం కానీ, చంద్రన్న బీమా కానీ, చచ్చిపోయిన వాళ్ళకి చంద్రన్న బీమా ఇచ్చేవాళ్ళం, అలాగే హాస్పిటల్ ఎవడన్నా ఇబ్బంది వచ్చి ఇదైతే వాళ్ళకి 50% మళ్ళీ తిరిగి ఇచ్చేవాళ్ళం. ఇలాంటి స్కీములన్నీ చాలా చేశాము. అలాగే 2 లక్షల పథకం కింద పేదవాళ్ళకి స్థలం ఉండే వాళ్ళకి 2 లక్షలన్నర ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. ఇలాంటి పథకాలు ఎన్నో అమలు చేసి చంద్రబాబు నాయుడు గారు చక్కగా తీర్చిదిద్దారు. అలాంటి ప్రభుత్వం కోరుకుంటారు కానీ ఇలాంటి చెత్త ముఖ్యమంత్రిని ఎవరు కోరుకోరు. దీనంత చెత్త ప్రభుత్వం నాకు వచ్చిన ఊహ వచ్చిన కాడి నుంచి ఇంతవరకు ఇటువంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, తల్లిని చెల్లిని ఎల్లగొట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్ అదే తల్లిని ప్రాధాన్యపడుతూ, అమ్మా నువ్వు లేకపోతే నేను ఓడిపోతాను, జైలుకి వెళ్ళిపోతాను, అమ్మా నేను జైలు నుంచి ఎప్పుడు వస్తానో నేను బయటికి తెలియదు, నాకు నువ్వు లేకపోతే నేను ఇక బతకలేను అంటూ తల్లికి వేడుకుంటూ తల్లికి ఫోన్లు చేసి తల్లిని తప్పించుకుంటున్నాడు. అటువంటి జగన్ ఈరోజు తల్లి గుర్తొచ్చిందా? ఈరోజు చెల్లి గుర్తొచ్చిందా? ఇన్నాళ్ళ నుంచి మరి నా చెల్లెళ్ళు, నా అక్కలు, నా మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు అనేవాడు సొంత రక్తంలో పుట్టినటువంటి తల్లిని చెల్లిని తరిమేసినోడు అటువంటి ముఖ్యమంత్రి మనకు కావాలా? మనకి ఇంత చెత్త ప్రభుత్వాన్ని ఎప్పుడు పోవాలా అని చెప్పేసి ఆ భగవంతుడే వాడికి అతనికి శిక్ష వేసి ఈరోజు మళ్ళీ మా యొక్క తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి మంచి పరిపాలన ప్రజలకు అందించేందుకు సిద్ధంగా ఉంది. టీడీపీ జనసేన పొత్తు వల్ల ఎలా ఉండేది అంటారు? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. టీడీపీ జనసేన పొత్తు అది ఎప్పటికి కూడా ఒక అన్నదమ్ముళ్ళలాగా విడిపోకుండా
చక్కగా 5 సంవత్సరాల వరకు ఎటువంటి ఎన్ని అపరాధాలు సృష్టించినా సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చక్కగా 5 సంవత్సరాలు పరిపాలన పాలిస్తూ ప్రజలకి అన్ని సదుపాయాలు అందిస్తుంటారు. ఇప్పుడు జగన్ షర్మిల గారు తిట్టుకుంటున్నారు కదా, అది నిజమా లేకపోతే అబద్ధమా? నిజమేనండి. అబద్ధం ఎందుకు అవుద్ది? అబద్ధం అనేది దాచుకుంటే దాగుద్దా ఏంటి? నిజం దాగుద్దా? దాగదు కదా. ఈరోజు బహిరంగ పేపర్లకి ఎక్కువ పేపర్లకి టీవీలో ఎక్కుతున్నారండి వాళ్ళ కుటుంబం మొత్తం అంతా కూడా. ఇవాళ తల్లే కావాలి, నాకు తల్లి కావాలి, తల్లి కావాలని చెప్పేసి ఫోన్ల మీద ఎన్ని ఫోన్లు చేశాడో అవన్నీ కూడా మరి వాళ్ళ మట్టబయలు అవుతున్నాయి అన్నమాట. ఇవాళ రేపు వచ్చే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అక్కడ? 165 సీట్లు తేడా, టీడీపీ 165 సీట్లు గెలుచుకుంటుంది ఈసారి. జనసేన టీడీపీ రెండు కలిపి 165 సీట్లు వస్తాయని చెప్పేసి గట్టిగా ఇవాళ మేము నేను చెప్పడం కాదు, ప్రజలే ఎక్కడ ఏ కిల్లి కొట్ల కాడికి వెళ్ళినా, ఏ ఓట్ల కాడికి వెళ్ళినా, ఏ మాంసం కొట్టు కాడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలే చెబుతున్నారు జగన్ ఎప్పుడు పోతాడో, ఎప్పుడు దరిద్రం వదిలిపోతా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు.